నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నల్గొండ జిల్లాకు ఓ పనికిమాలిన మంత్రిని నియమించారన్న కాంగ్రెస్ ఎంపీ మంత్రి జగదీష్ రెడ్డి భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి శివంపీట మండలంలో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు చాకరిమెట్లకు భారీగా తరలివచ్చిన భక్తులు నార్సింగి మండలంలో రైతుల ఆందోళన వడ్లను రోడ్డుపై పోసి ధర్నా కొల్చారం మండలంలో బీజేపీ నేతల వినూత్న ఆందోళన గణపూర్ ఆనకట్ట బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ అభివృద్ధి విషయంలో నల్గొండ జిల్లాకు అన్యాయం చేస్తూ ఓ పనికిమాలిన మంత్రిని నియమించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి భూ ఆక్రమణలకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ దందా కోసం కలెక్టర్ స్థలాన్ని మార్చి వందల కోట్లు సంపాదించారన్నారు ఆయన సంపాదన జయంగా సూర్యాపేటలో మొదలుపెట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక దగ్గర కడుతున్నా అని చెప్పి రాత్రి రాత్రి ఓ 150 ఎకరాల దళితుల భూమి కొని అక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టించి అక్కడ వందల కోట్లు సంపాదించాడు అవినీతి పరుడు ఇవాళ మా నార్కెట్పల్లి చెరువును కూడా వదిలిపెట్టకుండా ఆయన బినామీ పార్ట్నర్ కూడా జీవన్ రెడ్డి అంటవాడు ఆ బినామీ పార్ట్నర్ జీవన్ రెడ్డిని ఎంత పెట్టుకొని మంత్రి గారి స్వయంగా దాదాపు 40 ఎకరాలు మట్టితో నింపి ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ చేసి నాకర్పేట టౌన్లో ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినా మీ ముందన్నే సాయంత్రం వరకు రేపటి వరకు తీయకపోతే మేమే ప్రత్యక్షంగా మిషన్లు పిలుచుకొచ్చి నాకర్పల్లి గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు అందరిని తీసుకొచ్చి పోసిన మట్టిని అక్రమంగా ఆయన తీసుకున్న ఆ రోడ్లు వేసేదాన్ని కూడా మొత్తం కూడా రేపు సాయంత్రం వరకు ఎల్లుండికెళ్ళి మా కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా కూలగొడతారని చెప్పి మంత్రి గారు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు నార్కెట్పల్లి పెద్ద చెరువు ఎంకరోచ్మెంట్స్ విజిట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మేము 2 డేస్ బ్యాకే మేము మా కన్సర్న్ ఏఈ గారిని ఈ లెవెల్స్ ఇది ఎఫ్టీఎల్ లెవెల్స్ పిఎం అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది బఫర్ జోన్లో రోడ్ వేసినట్టుగా ప్రైమరీగా గుర్తించడం జరిగింది కంప్లీట్ సర్వే అయిన తర్వాత రోడ్ కానీ లేఅవుట్ కానీ ఏ మేరకు ఎంకరోచ్ అయిందని మేము చెప్పగలుగుతాము అప్పటి వరకు మేము వాళ్ళను వర్క్ స్టాప్ చేయమని ఆదేశించాం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి కొండగట్టుకు భక్తులు భారీగా పోటెత్తారు పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి అంజనను దర్శించుకున్నారు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు హనుమాన్ మాలధారులు కాలినడకలను తరలివేస్తున్నారు అంజనను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో కొండగట్టు కాషాయమయమైంది ఆ స్వాములు మాల విరమణ చేస్తున్నారు అయితే కొండగట్టుకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు లేదని అంటున్నారు భక్తులు బస్సుల దగ్గర నుంచి పుష్కరిణిలో స్నానాల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు ప్రభుత్వం కొండగట్టును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎలాంటి చర్యలు గాని ఎలాంటి కార్యక్రమాలు గాని చేయడం లేదు సాములో పడుకోవడానికి గాని ఎలాంటి సౌకర్యం లభించలేదు అన్ని సౌకర్యాలు చేయాలని కొన్నాళ్ళ నుంచి రోడ్డు మార్గాలు అక్కడ బాత్రూమ్ సౌకర్యాలు అక్కడ కొండల దగ్గర కొండల సౌకర్యాలు కానీ అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటే అక్కడ కానీ దాటిపోయిన వాటర్ సౌకర్యం కానీ ఎలాంటి సౌకర్యం లేకుండా మాకు వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం చేసుకొని నెక్స్ట్ కన్నా కొండబిన వచ్చే భక్తులకు మంచి జరగాలని గవర్నమెంట్ ఎంతో కొంత తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది పైపులు ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆశీర్వాద్ పైప్ సంస్థలో రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడితో తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది దావోస్ పరిశ్రమల శాఖ మంత్రికి తారక రామారావు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు తెలంగాణ నుంచే తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని సంస్థ నిర్ణయించుకుంది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసేందుకు అడ్లూరుకు వచ్చిన ఎమ్మెల్యే కాన్వాయ్ ను అడ్డుకున్నారు టీఆర్ఎస్ నేతలు ఫస్ట్ తమ వైపే రావాలంటూ రెండు వర్గాల నేతలు పట్టుబట్టారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో రెండు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు
మెదక్ జిల్లా శివంపేట మండలం చాకరిమెట్ల దేవాలయంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామికి తెల్లవారుజాము నుంచి ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ ప్రధాన పూజారి దేవదత్త శర్మ ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన అభిషేకం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సత్యనారాయణ స్వామి మండపంలో దంపతులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, పూజారులు రఘురాజేష్ శర్మ, శ్రీ హర్ష శర్మ, ఎంపీపీకి హరికృష్ణ, కేహెచ్ఆర్ వెల్ఫేర్ చైర్మన్ హనుమంతరావు, సర్పంచ్ బాలమణి నరేందర్, ఎంపీటీసీ దశరథ భక్తులు పాల్గొన్నారు. వరకట్న వ్యవస్థ నిర్మూలన కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ తాజాగా ఓ కామెంట్ చేశారు. పెళ్లి కోసం వరకట్నం తీసుకోవడం వ్యర్థమని మరోసారి నితీష్ స్పష్టం చేశారు. ఇటీవల పాట్నాలో గర్ల్స్ హాస్టల్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ మహిళను పురుషుడు పెళ్లి చేసుకుంటేనే సంతానం కలుగుతుందని, ఒకవేళ ఓ మగాడు మరో మగాడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు సంతానం ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం అందరూ ఈ వ్యవస్థను రూపుమాపాలన్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 2124 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో అంతకుముందు రోజుతో పోలిస్తే యాక్టివ్ కేసులు 130 ఎక్కువగా అయ్యాయి. మొత్తం ఇంకా 14971 మంది కరోనా పాజిటివ్ గా ఉన్నారు. అలాగే నిన్న 17 మంది కరోనాతో చనిపోయారు. రికవరీ రేటు 98.75% ఉంది. రాత్రి కురిసిన అకాల వర్షం జగిత్యాలలో రైతులను నిండా ముంచేసింది. జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి మార్కెట్లోని వడ్లు తడిసిపోయాయి. జగిత్యాలలోని మార్కెట్ యార్డ్లోని వడ్ల బస్తాలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల వరద దాటికి వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి. నానిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. अब उसके बाद आप देख लीजिए कि अब कितना इंजीनियरिंग में और मेडिकल में अब कितनी लड़कियां पढ़ रही हैं। इसलिए अब इसमें काफी विकास हुआ है और हम लोगों के लिए तो खुशी की बात है कि आज अब आप लोगों ने कह दिया कि भाई करेंगे और हम लोग तो पूरा का पूरा काम कर रहे हैं। हम लोग तो देख ही रहे कि एक एक चीज के लिए महिलाओं की ही मांग थी, तभी तो हम लोगों ने शराबबंदी लागू किया और उसके बाद फिर दहेज प्रथा और बाल विवाह के खिलाफ भी अभियान शुरू किया और इस साल और पिछले साल से भी हमने शुरू करके जो शुरू किया है समाज सुधार अभियान। तो आप बताइए, शादी करते हैं तो आपको बाल बच्चा होता है और उसे शादी करने के लिए आप दहेज लीजिएगा, इससे बढ़कर के कोई दूसरा चीज अन्याय नहीं है। और ये पूरा का पूरा अभियान चला रहे हैं और हम लोगों ने तो कह दिया कि अगर कोई शादी करेगा लिखेगा कि भाई दहेज नहीं लिया है तभी उसके यहां शादी में जाएंगे, अगर नहीं रहेगा, अगर दहेज लेगा तो उसके शादी में, सब लोगों को कहा है और चारों तरफ हमने महिलाओं को। నల్గొండ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు డాక్టర్స్ ఆందోళనకు దిగారు. ఆదివారాలు పండగలకు విధులకు హాజరు కాలేదంటూ 57 మంది డాక్టర్లకు మెమోలు జారీ చేశారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్. కక్ష పూరితంగానే ప్రిన్సిపల్ తమకు మెమో జారీ చేశారన్నారు డాక్టర్లు. కాఫీ ప్యాకెట్లలో డ్రగ్స్ సప్లై చేస్తున్న నైజీరియన్ గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. లోకల్ సప్లయర్స్ తో కలిసి డ్రగ్స్ సేల్ చేస్తున్న నైజీరియన్ తో పాటు ఇద్దరు కస్టమర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1,28,056 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. He was selling cocaine to Sandeep Shah.
ही इज ऑल्सो ए पेडलर संदीप शाह कूडा पेडलर होंडा एक्टिवा टीएस 09 ईएच 7165 अंदुलो ओक 7 ग्राम्स ऑफ कोकेन एंड दानि सरिपड़ा 36,500 कैश अक्कड रिकवर चेयबडिंदि ఆఫ్రికన్ గానాని మారిస్ని కొంచెం క్వశ్చన్ చేయగా ఇంకో అతను కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ ఇచ్చానని చెప్పాడు ఒక 11 గ్రామ్స్ ఇచ్చానని చెప్పాడు అండ్ దట్ పర్సన్ కేమ్ ఇన్ ఏ ఇన్నోవా కార్ సో మన వాళ్ళు వెళ్ళి ఇన్నోవా కార్ను ఒక 15-20 మినిట్స్లో అప్రిహెండ్ చేశారు చేసి అది కార్వాన్ ప్రాంతంలో అప్రిహెండ్ అయింది ఆ ఇన్నోవా కార్ సర్చ్ చేయగా సయ్యద్ లియాఖత్ అనే డ్రైవర్ నడుతు అండ్ డాష్ బోర్డ్లో 11 గ్రామ్స్ ఆఫ్ కొకేన్ దొరికింది అండ్ సయ్యద్ లియాఖత్ ఈజ్ ద డ్రైవర్ ఆఫ్ ద ఇన్నోవా కార్ ఎక్కడ ఉంటావంటే తను సన్ సిటీలోని తన అడ్రస్ చెప్పాడు సో ఇంకొక టీమ్ని మనం సన్ సిటీ పంపించాం అక్కడ 38 గ్రామ్స్ ఆఫ్ కొకేన్ కిచెన్లో పెట్టాడు కొల్చారం తహసీల్దార్ ఛాంబర్ లో బీజేపీ నేతల ఆందోళనతో అట్టుడుకుంది ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపుతో ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వినూత్న తరహాలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు తహసీల్దార్ ఛాంబర్ లో సుమారు గంట పాటు ధర్నా చేశారు స్థానిక ఏఎస్ఐ రాథోడ్ ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నేతలకు నచ్చజెప్పినా ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు బీజేపీ నేతలు దయాకర్ గౌడ్ హరీష్లతో పాటు మరికొంతమంది అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు ఈ సందర్భంగా దయాకర్ గౌడ్ మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పల్లె రవి పంతులు హరీష్ దేవరాజు మంద మహేష్ వడ్ల చంద్రశేఖర్ సిద్ధిరాం రెడ్డి దుర్గా గౌడ్ చోరిగారి భాస్కర్ దుర్గా ప్రసాద్ గౌడ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఎత్తు ఎప్పుడైతే పెంచడం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి అనేక మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారు మరి అక్కడ విలువ ఒక ఎకరాకు 40-50 లక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సూచన మేరకు ప్రభుత్వంకు విలువ ఇచ్చి వారు భూములు ఇవ్వడం జరిగింది అది గత 5-6 సంవత్సరాలు గడిచినప్పటికీ మొన్న 2 నెలల క్రితం ప్రభుత్వం స్పందించి ఎకరాకు 7,26,000 మాత్రమే చెల్లిస్తామని ఒప్పుకుంది అయినప్పటికీ కూడా రైతులు ఈ విషయంలో ఎక్కడ కూడా ఉద్యమాలు కానీ ఏం చేయలేదు కానీ ప్రకటించి 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ రైతులకు ఒక్కరికి కూడా 1 రూపాయి చెల్లించకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి ఇది అసమర్థ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక్క విషయంలో కూడా స్పందిస్తలేదు రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ ప్రభుత్వము రైతులకు అన్యాయం చేస్తుంది ఒకటే చెప్తున్నాం వారం రోజుల్లోగా అకౌంట్ లో డబ్బులు వడాలి లేకుంటే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి కొల్చారం బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకటి ఈ రోజు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ రోజు కార్యక్రమం చేపట్టినాం అని చెప్పి ఈ రోజు చెప్పిన రాలేదు తహసీల్దార్ కార్యాలయంలో ఇట్లా ఛాంబర్ లో ఇట్లా గతంలో ఎన్నోసార్లు తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ గారి యొక్క ఛాంబర్లోనే కూర్చొని మా నిరసన తెలియజేయడం జరుగుతోంది మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలో గత 4 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 44వ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి వరి ధాన్యం మొలకలెత్తడం జరుగుతోందని మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యానికి రైస్ మిల్లర్లకు తరలించేందుకు లారీలను పంపటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు ఐకేపీ సెంటర్లు కానీ కోఆపరేటివ్ సొసైటీ నుంచి సెంటర్లు కానీ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులను నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడైతే లారీలు లేవంటున్నారు లేదంటే కాంటాక్ సంబంధించినటువంటి సిబ్బంది లేదంటున్నారు అమాలి వాళ్ళు లేరంటున్నారు లోడింగ్ అన్లోడింగ్ అని రైతులను నానా ఇబ్బందులను పడుతున్నారు ఎందుకనగా మొన్ననే అకాల వర్షాలు వచ్చి అన్నమో రామచంద్ర అని మొలకలు వచ్చినాయి రైతులు ఎండనక వాననక అక్కడనే పండుకుంటూ ఉన్నారు మ్యాచర్ అంటున్నారు మ్యాచర్ 15, 14, 16 వరకు వచ్చినా కానీ మ్యాచర్ లోపం అంటున్నారు లోడ్ అయితేనేమో ట్రాన్స్ఫర్ అయితే లేవు ట్రాన్స్ఫర్ అయితేనేమో లోడ్ అయితే లేవు ఇలాంటి పరిస్థితులు నార్సింగి మండలంలో నెలకొల్పి రైస్ మిల్లర్స్ అధికారులు కుమ్మక్కైనట్టు మాకు కనబడతా ఉన్నది రైస్ మిల్లర్స్కు ఒకే మేము ఒకటే సూచన చెప్తా ఉన్నాం మొన్న డిఎస్ఓ గారు వచ్చిర్రు ఆర్డీఓ నుంచి కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చినాక కూడా తనిఖీ చేసి ప్రతి ఒక్క రైతు సంబంధించినటువంటి ధాన్యాన్ని ఖచ్చితంగా కాంట చేసి త్వరగతిన లోడింగ్ అన్లోడింగ్ చేయాల్సింది కానీ వాళ్ళకు సూచించి వెళ్ళారు మిల్లర్లు మీరు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎక్కడైతే రైతు కుప్పలు ఉన్నాయో అవి ఈ రోజు నుంచి రైతు కాంటలు అమాలి వాళ్ళని తీసుకొచ్చి కాంట స్టార్ట్ చేసి వెహికల్స్ను అరేంజ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం 15 రోజులు అవుతుంది దాదాపు ఇప్పుడు 5 రోజుల నుంచి కాంట అనేది బంద్ చేసారు లారీలు దొరకట్లేవనే సాగుతోని కోఆపరేటివ్ సీఈఓ లీవ్ పెట్టి వెళ్ళిపోయిండు ఊర్లో ఎవరిని అడిగినా
సీఓ బాధ్యత అంటారు, సీఓ చెప్తే శంకర్గౌడ్ అంటారు, శంకర్గౌడ్ చెప్తే సీఓ అంటుంది. దాని విషయంలో మేము ఎంఆర్ఓ ఆఫీసు కన్సల్ట్ అవ్వాలని ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు మేము నెల రోజులు అడ్డు పోసి అక్కడ మీ వేరే లారీ నుంచి 4 కిలోలు ఎక్కువ వస్తే దించుకుంటారు, 3 కిలోలు వస్తే మా దగ్గర పెట్టలేరు, మాకు లారీలు పంపించలేరు. ఎట్లా ఇది ఎన్ని రోజులు నాకు ఇంకా నెల వెయ్యాలి రోని? ఏమి ఎటు పోవాలి? మేము వాడగొడితే ఎటు పోవాలి? ఎక్కడ పోవాలి? మరి దయచేసి మమ్మల్ని ఇట్లే ఉంచుతారా? మరి రైతులను ఆగమం చేస్తారా? ఏంది ఇది ఎన్ని రోజులు నాకు ఇంకా? అందుకే రోడ్డుకి ఎక్కినాము. పరిశీలన చేస్తారు వేరే ఊరి నార్సింగ్ మండల కేంద్రంలో రైతులంతా కూడా 4 రోజుల నుంచి సొసైటీ కాంట పెట్టడం లేదు, లారీలు రావడం లేదు అని రైతులంతా ఆవేదన చెంది రోడ్డుపై బయటించడం జరిగింది. మరి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అసలు ప్రజాప్రతినిధులు ఉన్నారా? అధికార నాయకులు ఉన్నారా? అచ్చో దూరం నుంచి వచ్చిన వడ్లు మీరు తీసుకుంటారు, నార్సింగ్లో ఉన్నటువంటి రైతుల వడ్లు మీరు తీసుకోకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సొసైటీ కావచ్చు, లేకపోతే ఐకేపీ కావచ్చు, వాళ్ళు తక్షణమే స్పందించి రైతుల పక్షాన ధాన్యం తొందరగా కొనుగోలు చేయాలి. లేని పక్షంలో మేము మీ సొసైటీ ముంగటనే ధర్నా చేస్తామని, మీ ఐకేపీ ముంగటనే మేము ధర్నా చేస్తామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన. హనుమాన్ జయంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నూతనంగా నిర్మించబడ్డ ఆలయంలో శ్రీ విజయ గణపతి, శ్రీ అభయాంజనేయ నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విగ్రహదాత వడ్ల తిరుమలయ్య మాట్లాడుతూ 3 రోజుల పాటు శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఊరేగింపు మొదలుకొని హనుమాన్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం హనుమత్ ఉపాసకులు ఉప్పల శ్రీనివాసస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. పంచా మహేందర్ మాట్లాడుతూ గ్రామంలో అభయాంజనేయ ఆలయానికి సహకరించిన వడ్ల తిరుమలయ్య వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కుమ్మటబాబు, పంజా మహేందర్, నరేందర్, మారుతి పంజాబాబు, పంజా సత్తయ్య, మహేష్, జీపీ స్వామి, ఎర్ర ఎల్లయ్య, చంద్రశేఖర్, రాజ్రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. నాగేంద్ర స్వామి వారి ప్రతిష్ట వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం గురించి, లోకం సుభిక్షం ఉండడానికి దేశంలో ఈ కరోనా అటువంటి ఇతర వివిధ వ్యాధులు రాకుండా ఉండడానికి మేము 3 రోజుల నుంచే ఆంధ్ర నుంచి ఒంగోలు మన శివచార్యులు గారు వచ్చి బాగా బ్రహ్మాండంగా చేశారు. ఇంకా ముందు ముందు ఇటువంటి లోక కళ్యాణం వచ్చి ధర్మరక్షణ గురించి ముందు ముందు ఇంకా చేస్తాము. నిజాంపేట్ గ్రామంలో కొలువు తీరి ఉన్నటువంటి అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి దివ్య దేవాలయమునందు వడ్ల తిరుమలయాచారి గారి కుటుంబ సభ్యుల సహకారంతో మన గ్రామంలో అభయాంజనేయ స్వామి దివ్య దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగినది. ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు నుండి కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నవి. ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఉప్పల శ్రీనివాసస్వామి వారి యొక్క ఆధ్వర్యమున వారి యొక్క శిష్య బృందమచే పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరిపించారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా యావన్ మంది భక్తాదులకు ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య భోగభాగ్యములు చేకూరాలని, ఆ స్వామి వార్ల యొక్క కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనసా వాచ కర్మల కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై శ్రీమన్. మొదటి లేఅవుట్ మొదలు పెట్టినప్పుడు ఎట్లా కానీ అంటే విజ్ఞులైన వాళ్ళు 4 5 వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఒక విఘ్నేశ్వరుని బొమ్మను పెట్టమన్నారు, పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎవరో దాన్ని చిన్నగా నష్టం చేశారు. అందువల్ల నష్టపడ్డ విగ్రహాన్ని కంటిన్యూ చేయడం మంచిది కాదు అని చెప్పడంతో గోదావరిలో దాన్ని నిమజ్జనం చేయడం జరిగింది. దాని తర్వాత సంకల్పంతో వినాయకుని యొక్క విగ్రహం, దాంతోపాటుగా నాగేశ్వర
ప్రతిమ. దీనికి తోడుగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మా గురువారైన శ్రీ జగద్గురు ఆంజనేయ స్వామి వారు ప్రోత్సహించి ఆ విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. అందువలన గ్రామస్థులు భక్తులందరి యొక్క సహకారంతో, ఆర్థిక సహకారం, శారీరక సహకారం, మానసిక సహకారంతో గత ఒక సంవత్సరం నుంచి ఈ దేవాలయం యొక్క పని పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా పని మాత్రమే మిగిలిపోయింది, గ్రానైటు టైల్స్ పని మాత్రం మిగిలిపోయింది. సో ఈ వీటన్నిటి కూడా నిజాంపేట భక్త మండలి సాయం చేసినందుకు వారందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞనై ఉంటాను. నా సంకల్ప బలాన్ని వారు పూర్తి చేసినందుకు నేను భగవంతుని సర్వదా కృతజ్ఞనై ఉంటానని మీ అందరికీ మనం చేస్తున్నాను. మొత్తానికి ఆ యజ్ఞ యాగాదులకు ఈ అన్నదాన ఖర్చులకు పూర్తి ఖర్చులు భరించి మా నిజాంపేట ప్రజలను భక్తి పాదవశంలోకి ముంచినందుకు మేము అందరం పాదాభివందనం తెలుపుతున్నాం వడతిరుమలయ్య గారికి. ఈ ఆలయ నిర్మాణానికి వడతిరుమలయ్య గారు పూర్తిగా వనరులు స్వయంగా సమకూర్చి ఈ వినాయకుడు, నాగదేవత, అభయాంజనేయ విగ్రహాలు పెట్టించి యజ్ఞ యాగాలు చేయించి నిజాంపేట ప్రజలకు భక్తిని పెంపొందించడానికి సహకరించి ఈ గుడిని కట్టించినందుకు మేము వడతిరుమలయ్య గారికి పాదాభివందనం తెలుపుతున్నాము. హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కాచిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కాచిగూడలోని అపార్ట్మెంట్ లో కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో దాడులు జరిపినట్లు ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆన్లైన్ లో యాప్స్ ను ఉపయోగించి బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 సెల్ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు A1 నీరజ్ జైన్, A2 అమిత్ శర్మ, శర్దా, A3 నారాయణ దాస్ లను రిమాండ్లకు తరలించినట్లు తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుస్తుంది. మాకు తెలివి ఇన్ఫర్మేషన్ అంటే మా రెజ్యూల్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ సిటీ తర్వాత కాచిగూడ పోలీసులు సంయుక్తంగా దీంతో ముగ్గురు పట్టుకోవడం జరిగింది. నీరజ్ జైన్, అమిత్ శర్దా అండ్ నారాయణ దాస్ ముగ్గురిని కూడా కావేరీ మదేరి అపార్ట్మెంట్ చెప్పల్ బజార్ కాచిగూడలో పట్టుకోవడం జరిగింది. నెట్ క్యాష్ ఒక 35 లాక్స్, తర్వాత 1 కమ్యూనికేటర్, దానికి 11 లైన్స్ ఉన్నాయి, 11 లైన్ ఫోన్స్ ఉన్నాయి దానికి మొత్తం టోటల్ గా. రికార్డర్ ఒకటి, సోనీ పవర్ సప్లై కేబుల్, 5 మైక్స్, ఒక 2 ల్యాప్టాప్లు, ఇవన్నీ కూడా వాళ్ళ క్వశ్చన్స్కి మేమంతా సీజ్ చేశారు, మా వాళ్ళు సీజ్ చేశారు. తెలంగాణ గ్లోబల్ సీడ్ హబ్ గా మారనుందని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండా బాలకోటేశ్వరరావు అన్నారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో విత్తన మేళాలు ప్రారంభమయ్యాయన్నారు. వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ప్రోగ్రాం కు చీఫ్ గెస్ట్ గా హాజరైన బాలకోటేశ్వరరావు విత్తన మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీలో విత్తనాభివృద్ధిపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాలన్నారు. ఇప్పటికే 2 లక్షల క్వింటాళ్లు జీలుగులు మన రాష్ట్రంలో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కావాలన్నా తెప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇట్లా మనం ఒకటే కాదు, అన్ని రంగాలలో ఈ రంగం మనం అగ్రభాగాన ఉండాలని, రైతులకు ఒక్కటే అందుబాటులో నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఉంచడానికే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయని మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ. మన అందరికీ తెలుసు, సీడ్ ఈజ్ క్యారియర్ ఆఫ్ టెక్నాలజీ, సీడ్ ఈజ్ హోప్. ప్రతిసారే రైతులు ఎప్పుడైనా కొత్త పంటలు వేసుకోవాలి, సీజన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మొట్టమొదటి అడిగితే క్వశ్చన్ అంటే విత్తనాలు ఎక్కడ ఉన్నాయి, విచ్ ఆర్ ద వెరైటీస్ వీ షుడ్ గో ఫార్. సో అట్లాంటి చేసినప్పుడు మనకి అందరికీ తెలుసు దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సీడ్ యాజ్ అ బేసిక్ ఇన్పుట్ టు ద అగ్రికల్చర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఒడిశాలో టమాటా ఫ్లూ కలకలం రేపుతోంది. భువనేశ్వర్ లో 36 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు చేయగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర జ్వరం, నోట్లో పుండ్లవటం, కాళ్ళు చేతులపై దద్దులు రావటం లాంటివి టమాటా ఫ్లూ లక్షణాలని వైద్యులు తెలిపారు. వ్యాధి బారిన పడిన వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు అధికంగా ఉన్నారని ఆరోగ్య సిబ్బంది వెల్లడించారు. ఫ్లూ సోకిన వారు వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులకు సూచించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులకు ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నారు. ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు.
ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు ఉన్న ఐటీ ఇతర కంపెనీలు తమ ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలని సూచించారు. ఈ రూట్లలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజుల కిందట జిల్లాలో విభజనను రాష్ట ప్రభుత్వం చేసిందన్నారు. అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారని, కోనసీమకు ప్రత్యేక విధానం అవలంపించారని అన్నారు. అన్ని జిల్లాలకు నామకరణం చేసిన రోజే అంబేద్కర్ కోనసీమ అని ఉంటే ఇబ్బంది వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెట్టడం జనసేన వ్యతిరేకించదని స్పష్టం చేశారు. ఎందుకంటే నిజంగా దాడులు జరుగుతుంటే 144 సెక్షన్ పెట్టి ముందుగానే ఒక ఎన్ని వేల మంది పోలీసులు ఎందుకు మోహరించలేరు మీ మంత్రుల దగ్గర? ఒక మాట అంటేనే మీరు 100 పోలీసులను పెడతారే. అలాంటిది ఇంత తీవ్రంగా మీకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు పోలీసు వ్యవస్థను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సో దీని వెనక ఖచ్చితంగా డిజైన్ ఉంది, గొడవ జరగాలని వీళ్ళు కోరుకున్నారు. సో అలాగే హోంమంత్రి గారు కూడా మేము అడుగుతాం, నేను అడుగుతూ ఉన్నాను, అసలు కోడి కత్తి ఘటన ఏమైంది, దాని విచారణ ఎక్కడ దాకా వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని హత్య, ఒకరోజు ఆయన గుండెపోటు వచ్చిందన్నారు, లేదు చంపేశారన్నారు, గుండెపోటు నుంచి గొడ్డల్దాకా పట్టుకొచ్చారు వాళ్ళ ఈ చెప్పిన కథనాలు. అలాగే కోడి కత్తి వైజాగ్లో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఆ రోజున ఇదే మాటలు మాట్లాడారు. ఆ రోజు నాకు తెలియదు, మేము విన్నాం, మేము కూడా ఏమో మనకు తెలియదు పొలిటికల్గా ఎలా ఉంటాయి ఏం చేసింటారు. మరి ఈ రోజుకి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేమని చెప్పారు కదా, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మం, ఈ వ్యవస్థను మేము నమ్మం అని తెలంగాణ పోలీసు మాకు ఓకే అని చెప్పిన వాళ్ళు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీస్కి దిశానిర్దేశం చేస్తే శాసించే స్థాయిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ కోడి కత్తి మీద ఇప్పుడు దాకా ఏ విచారణ జరపలేదు, ఎందుకు శిక్షలు పడలేదు? శిక్షలు పడకపోక వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు, ఆ వ్యక్తులకు నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియవు కానీ ఎందుకు పదవులు ఇచ్చారు? అలాగే మీకు వివేకానందరెడ్డి గారి వారి సొంత వారి కూతురు వైరాలజీ డాక్టర్ ఆవిడ, అపోలోలో పనిచేస్తారు ఆవిడ, ఢిల్లీ దాకెళ్ళి మా నాన్న మరణం అనుమానాస్పదంగా చనిపోయారు ఎవరు తేల్చట్లేదు ఎవరు అంటే ఈ రోజుకి తేల్చట్లేదు. మరి ఇన్ని తప్పులు మీరు పెట్టుకొని మీ మీద దాడులు చేయించుకొని మీరు సింపతి సంపాదించుకునే స్థాయిలో మీరున్నప్పుడు మీరు మమ్మల్ని అంటాం భావ్యమా? మేము సమాజాన్ని కలిసి ఉండాలని కోరుకునేవాళ్ళం, కులాలు కలిసి ఉండాలని కోరుకునేవాళ్ళం. ఇదే 2018 తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి అన్ని ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, మొత్తం అన్ని కులాలతో కలిపి అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకొని మేము కులాల ఐక్యత పట్టుకొచ్చిన వాళ్ళం మేము. మా మీద మీరు అలా అంటారు భావ్యమా? మీకు మీరు ఇన్ని తప్పులు పెట్టుకొని రామ్దాస్ అత్వాలే గారు చెప్పినట్టుగా 5,857 కేసులు జరిగినాయి ఈ రోజున, హయ్యెస్ట్ సౌత్ ఇండియాలో, దక్షిణ భారత్లోనే హయ్యెస్ట్ ఇది. మీరు మాకు చెప్పేది న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాకు ఓ పనికి మాలిన మంత్రిని నియమించారన్న కాంగ్రెస్ ఎంపీ మంత్రి జగదీష్ రెడ్డి భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. శివంపీట మండలంలో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు, చాకరిమెట్లకు భారీగా తరలివచ్చిన భక్తులు. నార్సింగి మండలంలో రైతుల ఆందోళన, వడ్లను రోడ్డుపై పోసి ధర్నా. కొల్చారం మండలంలో బీజేపీ నేతల వినూత్న ఆందోళన, గణపూర్ ఆనకట్ట బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.